హలో అందరికీ, ఐడిపి లెవెల్ 1 ప్రిపరేషన్ సిరీస్కి వెల్కమ్. ఇది సెట్ ఏలోది 10th ప్రాబ్లము. ఇప్పటి వరకు 9 ప్రాబ్లమ్స్ చేసినాము. ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో 10th ప్రాబ్లం చూద్దాము. పర్చేస్ లిస్ట్ అంట, ఒకసారి ప్రాబ్లం ఏముందో చూద్దాం. పర్చేస్ లిస్ట్ ఇదే కదా. ఏ షాప్ కీపర్ రికార్డ్స్ ఆల్ పర్చేసెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒక షాప్ కీపర్ ఆయన అమ్మిన వస్తువులన్నీ ఈవినింగ్ అన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడంట. హీ హ్యాస్ ప్రైస్ ఫ్రమ్ ఆల్ ద ప్రోడక్ట్స్ దట్ హ్యాపెండ్ అట్ ద షాప్ టుడే. ఓకేనా? ఓకే, ఈరోజు ఏమేమి అమ్మినా అని అన్ని రాసి పెట్టుకున్నాడంట. ఏమంటున్నాడు, హీ వాంట్ టు నో విచ్ ఐటమ్ గాట్ సోల్డ్ ఓన్లీ వన్స్ అండ్ విచ్ ఐటమ్ హ్యాస్ సోల్డ్ మోర్ దెన్ వన్స్. ఓకే, బేసిక్ ఏమంటుండు, ఒక షాప్ కీపర్ ఆయన దగ్గర రోజంతా కొన్న వస్తువులలో ఒక లిస్ట్ చేసుకొని పెట్టుకున్నాడంట. ఆయన ఏం కనుక్కుందాం అనుకుంటానంటే, విచ్ ఐటమ్ గాట్ సోల్డ్ వన్స్ అంటే ఒక్కసారి ఏం పోయింది, అండ్ విచ్ ఐటమ్ గాట్ సోల్డ్ మోర్ దెన్ వన్స్ ఒకసారి కంటే ఎక్కువ సార్లు పోయింది. ఇక్కడ ఏమో నోట్ అంటుండు, ఇన్ ద కేస్ ఆఫ్ టై ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటే చూస్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ దట్ వాస్ సోల్డ్ ఎర్లియర్ ఇన్ ద డే. ఓకేనా సార్? అదేంటో చూద్దాం మనం, ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఈజీగా అర్థమైపోతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇదే కదా, ఇఫ్ ద గివెన్ ఇక పర్చేస్ లిస్ట్ అని ఇన్ని పర్చేస్ లిస్ట్ అమ్మారు, 5, 5, 4, 7, 4, 1 అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ని ప్రైస్కి సోల్డ్ అయినాయి. ఏమంటున్నాడు, ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ దట్ గాట్ సోల్డ్ ఓన్లీ వన్స్ ఒక్కసారి ఏది పోయిందని 7 ఆ డేలో, ఆ ఒక డేలో 7 అనే ఇది ఐటమ్ ఒకటేసారి పోయింది అంటే ఇంకొక 7 లేదు కదా. సరే ఓకే, 7 ఒకసారి పోయింది. ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ దట్ గాట్ సోల్డ్ మోర్ దెన్ వన్స్ మోర్ ద ఒకసారి కంటే ఎక్కువ డే ఇది 5. సో ఫస్ట్ 5 ఏ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది కావచ్చు, మేబీ ఫస్ట్ నుంచి చేసుకో, ఫస్ట్ ఈ 2 ఉన్నాయి కదా, సో 2. ఓకేనా? ద అవుట్పుట్ షుడ్ బి 7 and 2 అంటే ఎక్కువసార్లు ఏది పోయింది, తక్కువసార్లు ఏది పోయింది. మనం శాంపుల్ ఇన్పుట్స్ కూడా చూద్దాం, 7 and 5. అండ్ ఇక్కడ చూడండి, నన్ అని ఇచ్చిండు. నన్ను అని ఎందుకు పెట్టిండు, ఇప్పటిదాకా మనం ఒకసారి నోట్లో చూసినాం కదా, సేమ్ ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో చూసుకుంటే ఒకసారి ఏం పోయింది, సరే ఫస్ట్ స్టార్టింగ్ 1 అనుకుందాం, మరి ఎక్కువసార్లు ఏది పోయింది, ఏది లేదు, సో మళ్ళీ 1 వస్తుంది. సో ఆ రెండు ఈక్వలే కదా, ఆ ఈక్వల్ టైంలో ఫస్ట్ ఒకసారి ఏది పోయింది అది ప్రింట్ చేసి అండ్ నెక్స్ట్ దాంట్లో నన్ను అని ప్రింట్ చేయమంటుంది. ఓకేనా? ఫైన్. ఒకవేళ ఇది ఈక్వల్ అది మళ్ళీ నన్ను అని పెట్టాలి. సరే ఏం చేద్దాం అనేది చూద్దాం. దీనికి లాజిక్ ఏంటిది? సరే ఒక మనకి బేసిక్గా ఆలోచిస్తే ఒక లిస్ట్ అనేది ఇస్తుండు. ఓకేనా? ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ లిస్ట్ అనేది ఇస్తుండు. జనరల్గా ఆలోచిస్తే ఏదైనా నెంబర్ ఒకసారి ఉంటే అది ఫస్ట్ అంటే ఒకసారి పోయినట్టు, ఒకసారి కంటే ఎక్కువ టైమ్స్ సోల్డ్ అయ్యి ఉంటే అది రెండు ప్రింట్ చేయమంటుంది కదా. మనము ఈ లిస్ట్ ప్రతి ఒక్క ఐటమ్ ఇటరేట్ చేసుకుంటా దానికి కౌంట్ ఫైన్ చేయొచ్చు కదా, అది ఎన్నిసార్లు వచ్చింది అనేది. ఒకవేళ ఆ కౌంట్ 1 ఉందనుకో అది మనం అది ప్రింట్ చేసేయచ్చు, బ్రేక్ చేసేయచ్చు. అండ్ కౌంట్ 2 కన్నా ఎక్కువ ఉందనుకో అది కూడా ప్రింట్ చేసి బ్రేక్ చేసేయచ్చు కదా. సరే అదే చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ చేయాల్సిన పని అనేది ఇన్పుట్ రీడ్ చేయాలి. ఇన్పుట్ రీడ్ చేద్దాం మనం. అదేముంది, మనకి ఇస్తుండ లిస్ట్ ఇస్తుంది కదా, మనం అదే లిస్ట్ రీడ్ చేద్దాం. ఏం పెట్టుకుందాం, ప్రైస్ ఇస్తుంది కాబట్టి ప్రైస్ లిస్ట్ అని పెట్టుకుందాం, ప్రైస్ లిస్ట్ అని పెట్టుకుంటున్నా. సో మనకి ఇన్పుట్ మనకి లిస్ట్ ఎట్లా రీడ్ చేయాలో తెలుసు కదా. ఇన్పుట్ స్ప్లిట్ చేస్తున్నా, డాట్ స్ప్లిట్, ఈ ఇంట్ అని పెట్టుకొని ఈ మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఇంట్ని ప్రతి ఒక్క దానికి మనము మ్యాప్ చేస్తున్నాం. సో దీన్ని లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం అంతే. ఓకేనా? విత్ ఇంటీజర్స్ ఒక లిస్ట్ అనేది వచ్చేసింది, విత్ ఇంటీజర్స్ లిస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామనంటే, ఇప్పుడు ఈ లిస్ట్లో ఒక్కొక్క ఐటమ్ ఇటరేట్ చేయాలి. ఎందుకు ఇటరేట్ చేయాలి? ఆ ఒక్క ఐటము ఈ లిస్ట్లో ఎన్ని టైమ్స్ వచ్చింది? ఒకవేళ ఆ లిస్ట్లో 1 టైం వచ్చింది అనుకో మనకి అదే కదా కావాల్సింది. అక్కడికి ఒకవేళ స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని బ్రేక్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇటరేట్ చేసుకుందాం. ఫర్ ఒక్కొక్కటి వస్తుంది కాబట్టి ఈచ్ ప్రైజ్ అని పెట్టుకుందాం. ఈచ్ ప్రైస్ ఇన్ ఏది, ఈ ప్రైస్ లిస్ట్లో, ఈ ప్రైస్ లిస్ట్లో ఒక్కొక్క ప్రైస్ అనేది వస్తూ ఉండదు, ఒక్కొక్క ప్రైస్. అండ్ ఇప్పుడు ఈ ఈచ్ ప్రైస్ వస్తుంది కదా, ఈచ్ ప్రైస్ని కౌంట్ ఫైన్ చేద్దాం, ఎందుకంటే అది ఎన్ని టైమ్స్ ఉన్నదో కావాలి కదా. సో కౌంట్ అండ్ వేరియబుల్ పెట్టుకుంటున్నా. ఎట్లా కౌంట్ ఎట్లా ఫైన్ చేయాలి, ప్రైస్ లిస్ట్ ఉంది కదా, ప్రైస్ లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ ఈ ఈచ్ ప్రైస్ అనేది కౌంట్ చేద్దాం. ఓకేనా? ఇది మనకి ఒక కౌంట్ అనేది ఇస్తుంది. ఫస్ట్ ఇటరేషన్లో 5 వస్తుంది, 5 కౌంట్ ఫైన్ చేస్తారు. 5 2 ఉన్నాయి, 2 టైమ్స్ వచ్చినాయి కాబట్టి కౌంట్ మనకి 2 ఉంటుంది. సో సెకండ్ ఇటరేషన్లో 4ని కౌంట్ చేస్తుంది, 7ని కౌంట్ చేస్తుంది, అట్లా అన్నింటినీ కౌంట్ చేస్తూ ఉంటుంది. మన ఫస్ట్ టాస్క్ ఏంటిది, ఆ డేలో ఒక్కసారి పోయిన ఐటమ్ సరిపోతుంది అంటే ఒక్కసారి సోల్డ్ అయిన. మనం ఏం చేద్దామంటే, ఇఫ్ ఈ కౌంట్ అనేది ఈక్వల్ టు 1 అయితే, ఒకసారి ఒకటేసారి పోతే అంటే ఒకటేసారి సెల్ అయితే, ఒకవేళ ఈ కౌంట్ ఇంకా 1 ఉంటే, సో మనకి ఇక్కడ 1 ఏది వస్తుంది, 4 1 రాదు, సో 7 వస్తుంది. వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ పెట్టుకున్నాం, ఏమని, సో ఐటమ్ సోల్డ్ వన్స్ అని పెట్టుకున్నాం. ఒకసారిగా సోల్డ్ అయింది దాన్ని ఇనీషియల్గా మనము ఒక నెంబర్ పంపిస్తున్నట్టు 0 పెట్టుకుందాం. సో 0 కంటే మనము మనకి ఈక్వల్ ఉన్నది అనుకో నన్ అని రావాలి కదా, అంటే ఇనీషియల్గా నన్ అని పెట్టుకుందాము. సో ఇనీషియల్గా నన్ అని పెట్టుకుంటే ఒకవేళ నన్ కాకపోతే ఈ నెంబర్ అనేది వెళ్ళిపోతుంది కదా, సో నన్ అని పెట్టుకున్నాం ఇనీషియల్గా. ఓకేనా? సో ఇఫ్ ఈ కౌంట్ ఈక్వల్ టు 1 అయింది అనుకో, ఈ ఐటమ్ సోల్డ్ వన్స్ లోకి మనము ఈ నెంబర్ అనేది పంపించేద్దాం. ఎట్లా, ఐటమ్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈచ్ ఐటమ్ అనేది, ఈచ్ ప్రైస్ అనేది పంపించేస్తాం అండ్ జస్ట్ బ్రేక్ చేసేద్దాం. ఆ ఒక్కసారి ఆ నెంబర్ కనిపిస్తే సరిపోతుంది కదా, సో బ్రేక్ చేసేస్తున్నాం, జస్ట్ ఈ ప్రింట్ చేసేద్దాం.
ప్రింట్ ఐటమ్ సోల్డ్ అని ప్రింట్ చేసేస్తున్నాం. సో బేసిక్ ఏం చేస్తున్నాం అంటే ఒక లిస్ట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఐటమ్ని ఇటరేట్ చేసుకుంటా, దానికి కౌంట్ ఫైన్ చేస్తున్నాం. మనకి ఐటమ్ సోల్డ్ ఒకటేసారి సోల్డ్ అయిన ఐటమ్ కావాలి కదా, సో ఆ అకౌంట్ అనేది ఒకసారి ఉంటే అకౌంట్ ఈక్వల్ టు 1 అయితే, 1 అయితే ఈ ఈచ్ ప్రైస్లోకి ఈ ఐటమ్ సోల్డ్ దాంట్లోకి ఇది పంపించేస్తాం. ఈ నన్ను ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇనీషియల్గా నన్ననే పెట్టుకుంటున్నాం. ఎందుకనంటే ఒకవేళ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకో, ఈ నన్ను వెళ్ళిపోతుంది కదా, సో నన్నతో పని ఉండదు. ఒకవేళ కౌంట్ అసలు 1 కూడా ఏం లేకపోతే అది నన్ననే ఉంటుంది. ఓకేనా? సో నన్నని పెట్టుకున్న దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చి చూద్దాము మనకేం రావాలా, 7 అనే అవుట్పుట్ రావాలా. ఓకేనా? 7 అనే అవుట్పుట్ వచ్చింది. ఎందుకు ఈ 7 అనేది ఒకటేసారి సోల్డ్ అయింది. అంటే ఇప్పుడు ఈ ఎం ఒక ఈ లిస్ట్లో ఏం లేకపోయింది అనుకో, అసలు ఒక్కొక్కరి ఒక ఐటమ్ కూడా లేకపోయింది అనుకో, ఇది నన్నే ఉంటుంది. అర్థమైందా మీకు? ఫైన్. ఈ ఐటమ్ ఒక్కసారి పోయిన నెంబర్ అయితే వచ్చేసింది. మరి ఒక్కసారి కంటే ఎక్కువ టైమ్స్ పోయిన నెంబర్ కూడా రావాలి కదా. సో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. ఈ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. ఫర్ ఈచ్ ప్రైజ్ ఇన్ ఈ ప్రైజ్ లిస్ట్ ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటున్నా. సో కౌంట్ ఫైన్ చేసిన సేమ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైజ్ లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ ఈ ఈచ్ ప్రైజ్ అనేది కౌంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కౌంట్ అనేది కౌంట్ ఓకే ఈ కౌంట్ అనేది ఒకసారి కంటే ఎక్కువ ఉంటే, సో గ్రేటర్ అండ్ ఈక్వల్ టు 2 ఓకేనా, ఒకసారి కంటే ఎక్కువ ఉంటే అది 2 కానీ 3 కానీ 2 అయినా 3 అయినా 3 టైమ్స్ అయినా అన్నప్పుడు మనం సేమ్ ఇట్లనే పెట్టుకున్నాం. ఈ ఐటమ్ సోల్డ్ ట్వైస్ అండ్ ఐటమ్ సోల్డ్ మోర్ టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ను అనే పెట్టుకుంటున్నాం సేమ్. ఓకేనా? దీంట్లోకి ఈ నెంబర్ అనేది పంపిద్దాం. ఇప్పుడు ఒకవేళ ఐటమ్ అనేది 2 టైమ్స్ కన్నా ఎక్కువ టైమ్స్ సోల్డ్ అయి ఉంటే, ఒకవేళ 2 టైమ్స్ కన్నా ఎక్కువ టైమ్స్ సోల్డ్ కానిది ఉండే అనుకో, సేమ్ ఇదే ప్రింట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఐటమ్ సోల్డ్ మోర్ దెన్ 1 టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈచ్ ప్రైజ్ అనేది పంపిస్తున్నాం. సో ఈ ప్రైజ్ అనేది ప్రింట్ చేసేస్తున్నా. ప్రింట్ ఐటమ్ సోల్డ్ మోర్ టైమ్స్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇనీషియల్గా ఒక ఐటమ్ సోల్డ్ నన్ను అనేది పెట్టుకుంటున్నా, నన్ను అనేది పెట్టుకుంటున్నా. ఎందుకు నన్ను అని పెట్టుకుంటున్నా? ఈ లిస్ట్లో అసలు అట్లాంటి ఐటమ్ 2 సార్లు అమ్ముడు పోయిన ఐటమ్ అనేది లేకపోతే నన్నే ప్రింట్ కావాలి కదా. సో ఇనీషియల్గా నేను నన్నే అని అనుకుంటున్నా. ఒకవేళ ఆ కౌంట్ ప్రైస్ లిస్ట్లో ఈచ్ ఐటమ్ ఒకవేళ 2 టైమ్స్ కన్నా ఎక్కువ పోయి ఉంటే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, ఈ ఈచ్ ప్రైస్ అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను అనేది వెళ్ళిపోతుంది కదా, ఈ ఐటమ్ సోల్డ్ దాంట్లో ఈ ఈచ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో అదే ప్రింట్ అవుతుంది. ఒకవేళ 2 టైమ్స్ కన్నా ఎక్కువ లేకపోతే ఈ నన్నే ప్రింట్ అవుతుంది. అక్కడ కూడా నన్ను పెట్టుకున్నాం. అండ్ దీన్ని బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ అంటే ఒక ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చినాం కదా, ఫస్ట్ ఏది తగిలితే మనకి అదే ఉంటుంది కాబట్టి జస్ట్ బ్రేక్ చేసేస్తున్నాం. ఇన్పుట్ మనకి 7 అండ్ 5 కరెక్ట్గా వచ్చేసినాయి. ఒకసారి మన దాంట్లో రన్ చేసి చూద్దాం. సో పర్చేస్ లిస్ట్ ఇదే కదా, మనం ఇప్పుడు రాసిన ప్రాబ్లం ఇదే కదా, రన్ చేస్తున్నా. యా బేసిక్ టెస్ట్ కేసెస్ అయితే క్లియర్ అయిపోయినాయి అండ్ యాక్చువల్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోతాయి. సో బేసిక్గా ఏం చేస్తున్నాం మనము, ఒక లిస్ట్లోకి వెళ్ళి అన్ని ఐటమ్స్ తీసుకొని జస్ట్ అకౌంట్ ఫైండ్ చేస్తున్నాం అంతే. అకౌంట్లో మనకి 1 ఉంటే అదే ప్రింట్ కావాలా, 1 ఉన్న ఐటమ్ ప్రింట్ కావాలా, 2 ఉంటే ఆ 2 ఉన్న ఐటమ్ ప్రింట్ కావాలా. ఒకవేళ ఈ 2 ఈక్వల్ ఉంటేనే మనకి నన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? యా ఈ వీడియోకి అయితే ఇంతే హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మాత్రం ఒక లైక్ వేసుకోండి. ఈ సిరీస్ అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అయితే మాత్రం కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే, ఏదో ఒకటి అయితే థమ్స్అప్ అయినా థ్యాంక్ యూ అయినా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.